అలాగే ఈ మేయర్ సినిమా ఉన్నటువంటి పెద్దలు కొంచెం నేను మాట్లాడటం ఇబ్బంది పడుతుంది దయచేసి అన్నిగా భావించండి. పాలూరి ఆలర్ మోహన్ రావు గారు, రాజు గారు, అలాగే మేడం గారు, రసజ్ఞ మేడం గారు, లక్ష్మి గారు, సతీష్ గారు, అలాగే రాజు గారు, అందరికీ నా కృతజ్ఞతలండి. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమో నేను ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు. అలాగే నా ముందు వారు చెప్పారు, నేను ప్రభుత్వం గురించి ఏం మాట్లాడబోతున్నాను. ఎందుకంటే అంతా విధ్వంసే తప్ప ఏది ఎక్కడ ప్రగతి అనేది లేనటువంటి ప్రభుత్వం గురించి ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి వారి చేతిలో మొబైల్ ఉంది, టీవీ చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. అందుకని నేను ఈరోజు మన కార్యకర్తలు మన జన సైనికులకు సంబంధించి మనం ఏ రకంగా ఉండాలి, మనం ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ రకంగా అయితే సీఎం గా చూడాలనుకుంటున్నామో, ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటున్నామో ఆ అభిమానులు అందరికీ ఉంది. సరే ఆయన అక్కడ మనం చూడాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇందిరాపల్లి గ్రామంలో యువత ముఖ్యంగా మన సతీ చరణ్ అలాగే మన ప్రసాద్ వీళ్ళిద్దరూ నాకు కలిశారు, అన్నా ఇలా చేస్తానంటే మీరు చేయండి, మిమ్మల్ని చూసి ప్రతి గ్రామంలో రకరకాలుగా ఇలా జెండా ఉండాలని, ప్రతి జెండా పర్మనెంట్ ప్రతి గ్రామంలో మనం పెట్టగలిగితే కనీసం జనసాన్యం లేని ఊరు అనేది ఉండకూడదు. ఆ జెండా నేను చెప్తాను, వేలగా మనకి ప్రతి గ్రామంలో 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన వంటి ఎక్కడికి వెళ్ళినా కూడా జనసైనిక పొందలేదు. సో మనం పర్మనెంట్ గా ఒక తెలుగుదేశం ఒక వైఎస్ఆర్సీపీ లాగా మన జెండాని ప్రతి ఊరిలో కూడా మనం స్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముడు మీరు ఇలాంటి అన్నీ చేయండి, నా చేదోడు వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితులు ఉంటుంది. ఏ పంచాయతీ మీరు కార్యక్రమం చేసినా కూడా మెటీరియల్ జెండా కావాలా, కండలు కావాలా, మన పార్టీని అందరికీ తెలియజెప్పిన విధంగా మీకు ఏ సహకారం కావాలని నేను అందిస్తానని చెప్పి సార్ చెప్తున్నాను. ముఖ్యంగా ప్రసాద్ సరే నా ధన్యవాదాలు. తమ్ముడు మీరు అలా ఉండండి, మీకోసం మీరు ఎప్పుడు ఏం తీసినా కూడా నేను ముందొచ్చి మీ దగ్గర ఉంటాను, నేను ఏ గ్రామం నుంచి పిలిచినా కూడా వస్తాను. అయితే ఇప్పుడు మన కార్యకర్తలు ఏం చేయాలి, జన సైనికులు ఏం చేయాలి, మనకి బెదిరింపులు వస్తాయి, ఫోటోలు తీస్తారు, ఈరోజు ఈ మీటింగ్ లో ఎంతమంది ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు పెద్దలు. ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం అలాగే ఉంది. కానీ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది, కేసు పెడతారు, ఇంకా అయితే బెదిరింపులు, ఇంకా అయితే తోమంటే కాస్తారు, అంతేనా? మనకి భయపడేది లేదు కదా,